ఈ రోజు క్లాస్లో మనం లాగర్ థెమ్స్ గురించి నేర్చుకుందాం ఈ లాగర్ థెమ్స్ మనకి మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే జాన్ నేపియర్ అనమాట ఈ లాగర్ థెమ్స్ వల్ల మనకి ఉపయోగాలు ఏంటంటే బిగ్గెస్ట్ నెంబర్స్ టూ నెంబర్స్ మల్టిప్లై చేయటానికి కానీ డివిజన్ చేయటానికి కానీ ఉపయోగిస్తాం ఈ లాగర్ ఉపయోగించినట్లయితే మనం ఈజీగా మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ తీసుకున్న నెంబర్స్ బిగ్గెస్ట్ నంబర్స్ తీసుకునేటప్పుడు చేసే చేస్తే మనం లాగర్ థెమ్స్ ఆధారంగా ఈజీగా వాల్యూస్ కనుక్కోవచ్చు అనమాట అయితే మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ తెలుసు మనకి ఇది టూ పవర్ ఫోర్ కనుక ఉంటే టూ పవర్ ఫోర్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ టూ అనేది బేస్ ఫోర్ అనేది ఎక్స్పోనెంట్ అంటే ఈ బేస్ని మనం ఫోర్ టైమ్స్ మల్టిప్లై చేస్తాం టూ పవర్ ఫోర్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఫోర్ టైమ్స్ మల్టిప్లై చేస్తే టూ టూ జార్ ఫోర్ టూ టూ జార్ ఫోర్ 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 జార్ సిక్స్టీన్ అంటే ఫైనల్గా మనకి టూ పవర్ ఫోర్ అన్నప్పుడు సిక్స్టీన్ వస్తుంది ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ దీంట్లో టూ అనేది బేస్ ఫోర్ అనేది ఎక్స్పోనెంట్ అనమాట దీనికి మనం లాగర్ ఫామ్ రాయమన్నప్పుడు ఏం చేస్తామంటే లాగర్ దమ్ ఆఫ్ సిక్స్టీన్ తీసుకుంటాం లాగర్ దెమ్ ఆఫ్ సిక్స్టీన్ ఇక్కడ బేస్ టూ కాబట్టి దీనికి కూడా బేస్ టూ కిందే చెప్తాం ఇక్కడ ఎక్స్పోనెంట్ ఫోర్ కాబట్టి ఇది మనకి లాగార్ తీసుకున్న దానికి ఆన్సర్ అవుతుంది అనమాట అంటే ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇది లాగర్ధమ్మిక్ ఫామ్ కింద చెప్తాం నెక్స్ట్ ఫోర్ స్క్వేర్ తీసుకున్నప్పుడు ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ వస్తుంది మనకి ఇప్పుడు ఇక్కడ లాగర్ దెమ్ తీసుకుంటే మనకి లాగర్ దెమ్ ఆఫ్ సిక్స్టీన్ ఇక్కడ బేస్ ఫోర్ కాబట్టి ఇక్కడ కూడా బేస్ ఫోరే తీసుకుంటాం ఈజ్ ఈక్వల్ టు టూ అనమాట ఆన్సర్ ఈ రెండింటిని కనుక మనం చెక్ చేసినట్లయితే ఇక్కడ లాగర్ దెమ్ ఆఫ్ సిక్స్టీన్ బేస్ టూ తీసుకున్నప్పుడు ఆన్సర్ మనకి ఫోర్ వచ్చింది లాగర్ దెమ్ ఆఫ్ సిక్స్టీన్ బేస్ ఫోర్ తీసుకున్నప్పుడు ఆన్సర్ టూ వచ్చిందనమాట అంటే ఒకే నెంబర్కి బేస్ని కనుక మార్చినట్లయితే మనకి వచ్చే ఆన్సర్ కూడా మారిద్ది అనమాట జనరల్గా లాగార్థంని డిఫైన్ చేసేటప్పుడు ఏ పవర్ ఎక్స్ఈకోల్డ్ ఎన్ ఎన్ అయితే ఇక్కడ ఏ వాల్యూ మనకి ఎలా ఉండాలి ఏఈకోల్డ్ వన్ తీసుకున్నట్లయితే వన్ పవర్ ఎక్స్ అంటే మనకి ఎక్స్పోనెంట్ ఏది తీసుకున్నా సరే ఏ వాల్యూ వన్ అయితే ఇక్కడ వన్ వస్తుంది అనమాట అందువల్ల ఏ నాట్ ఈక్వల్ టు వన్ తీసుకుంటాం ఇవే ఏ వాల్యూ కూడా ఎలా ఉండాలంటే మనకి ఏ ఈజ్ గ్రేటర్ దెన్ జీరో కింద తీసుకుంటాం ఏ వాల్యూ గ్రేటర్ దెన్ జీరో తీసుకున్నప్పుడు మనకి ఎన్ వాల్యూ కూడా ఎలా వస్తుందంటే ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ జీరో అంటే ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ తీసుకున్నప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ దీనికి లాగర్ ఫామ్ అంటే లాగర్ ఆఫ్ ఎన్ టు బేస్ ఏ ఈజ్ ఈక్వల్ డు చెప్తాం అనమాట అంటే ఇక్కడ తీసుకున్న ఎన్ వాల్యూ ఎలా ఉండాలి మనకి గ్రేటర్ దెన్ జీరో అంటే నెగిటివ్ నెంబర్స్కి మనం లాగర్ థెమ్స్ క యూజ్ చేయమన్నమాట ఈ లాగర్ థెమ్స్లో మనకి టూ టూ టైప్స్ ఉంటాయి కామన్ లాగర్ కామన్ లాగర్ దెమ్స్ తీసుకున్నప్పుడు మనం బేస్ టెన్ కింద చెప్తాం అన్నమాట బేస్ టెన్ కింద చెప్తాం ఇది కామన్ లాగర్ దెమ్స్కి బేస్ టెన్ కింద తీసుకుంటాం అదే న్యాచురల్ న్యాచురల్ లాగర్ దెమ్స్కి బేస్ మనం ఈ కింద తీసుకుంటాం ఈజీ కోల్డ్ టూ పాయింట్ వన్ సెవెన్ అలా వస్తుంది వాల్యూ ఇవి నేచురల్ లాగర్ థెమ్స్కి బేస్ ఇవ్వడు అప్పుడు న్యాచురల్ లాగర్ థెమ్స్కి బేస్ ఎంత అంటే ఏ కింద చెప్తాం కామన్ లాగర్ అన్నప్పుడు బేస్ ఇవ్వకపోతే టెన్ కింద తీసుకుంటాం అన్నమాట ఈ లాగర్ థెమ్స్లో మెయిన్గా మనకి త్రీ ఫార్ములాస్ ఉంటాయి అవి ఏంటంటే ఫస్ట్ వన్ లాగర్ థెమ్ ఆఫ్ ఎక్స్ ఇన్ టూ వై టు ద బేస్ ఏ ఇలా ఉన్నప్పుడు లాగార్థెమ్ లోపల ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఉన్నప్పుడు దాన్ని లాగర్ దెమ్ ఆఫ్ ఎక్స్ టు ద ఏ ప్లస్ లాగర్ దెమ్ ఆఫ్ వై టు ద బేస్ఏ అంటే లాగర్ దెమ్ లోపల టూ నంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ గనుక ఉన్నట్లయితే ఇక్కడ మనకి ప్లస్ గుర్తు వస్తుంది అన్నమాట నెక్స్ట్ సెకండ్ది లాగర్ దెమ్ ఆఫ్ ఎక్స్ బై వై టు ద ఏ గనుక ఉన్నట్లయితే బై ఉన్నట్లయితే టూ లాగర్దం లోపల లాగర్ ఆఫ్ ఎక్స్ టు దేసిఏ మైనస్ లాగర్ దెమ్ ఆఫ్ వై టు ద బేసి అంటే ఇక్కడ మనకి మైనస్ వస్తుంది అది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నప్పుడు లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎమ్ టు ద బేసిఏ కనుకున్నట్లయితే ఈ ఎమ్ ఎక్స్పోనెంట్ అనేది ముందుకు వచ్చేస్తుంది అనమాట ఎమ్ఇన్ టూ లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ బేసిఏ మెయిన్గా ఈ త్రీ ఫార్ములాస్ మనకి అందరికి రావాలి నెక్స్ట్ వీటిలో మనకి ఫైవ్ పవర్ జీరో కనుక తీసుకుంటే వన్ వస్తుంది సిక్స్ పవర్ జీరో కూడా వన్ వస్తుంది అందుకే జనరల్గా ఏం చెప్తామంటే లాగర్ దెమ్ ఆఫ్ ఇక్కడ వన్ టు ద బేస్ ఫైవ్ తీసుకున్నప్పుడు మనకి ఆన్సర్ ఎక్స్పోనెన్స్ కాబట్టి జీరో వస్తుంది అదేవిధంగా సిక్స్ పవర్ జీరో కూడా వన్నే కాబట్టి లాగర్ దెమ్ ఆఫ్ వన్ బేస్ సిక్స్ తీసుకున్నా సరే ఆన్సర్ మనకి జీరోని వస్తుంది అందుకని కామన్గా ఏం చెప్తా ఉంటే లాగర్ దెమ్ ఆఫ్ ఏ టు ద బేస్ ఏ ఈ బేస్ అనేది ఏ నెంబర్ అయినప్పటికి కూడా లాగర్ దెమ్ ఆఫ్ వన్ అంటే దాని వాల్యూ జీరో కింద చెప్తాం అనమాట నెక్స్ట్ ఫైవ్ పవర్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ వస్తుంది మనకి సిక్స్ పవర్ వన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఏదైనా నంబర్ పవర్ ఏమీ లేకపోతే వన్ కింద తీసుకుంటాం ఇప్పుడు వీటికి లాగర్ దెమ్ కనుక తీసుకున్నట్లయితే అంటే లాగర్ దెమ్ ఆఫ్ ఫైవ్ లాగర్ దెమ్ ఆఫ్ ఫైవ్ టు ద బేస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ వన్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ లాగర్ దెమ్ ఆఫ్ సిక్స్ టు ద బేస్ సిక్స్ ఈక్వల్ టు వన్ ఇక్కడ కూడా వన్ వస్తుంది అంటే ఫిఫ్త్ ఫార్ములాని మనం లాగర్ దెమ్ ఆఫ్ ఏ టూ ద ఏ ఈ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఆన్సర్ మనకి వన్ వస్తుందనమాట ఈ ఫైవ్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ లాగర్ దెమ్ ఆఫ్ ఏ టూ ద బేస్ఏ ఈ రెండు వాల్యూస్ కనుక ఈక్వల్ అయితే దాని వాల్యూ వన్ కింద చెప్తాం అనమాట నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ తీసుకుందాం టూ పవర్ ఎక్స్ ఈజీ ఈక్వల్ టు సెవెను దీనికి లాగర్ దెమ్మిక్ ఫామ్ రాస్తే లాగర్ దెమ్ ఆఫ్ సెవెను టూ ద బేస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వస్తుంది ఇప్పుడు దీనికి ఎక్స్పోనెంట్ లాగర్ దెమ్ ఆఫ్ సెవెన్ బేస్ టూ తీసుకుందాం టూ పవర్ టూ పవర్ ఎక్స్పోనెంట్ లాగర్ దెమ్ ఆఫ్ సెవెన్ బేస్ టూ ఈ వాల్యూ తీసుకుందాం అనమాట అప్పుడు టూ పవర్ ఏమొస్తుంది వాల్యూ ప్లేస్లో ఎక్స్ రాస్తాం టూ పవర్ ఎక్స్ వస్తుంది కానీ టూ పవర్ ఎక్స్ అంటే మనకి సెవెన్కి ఈక్వల్ అంటే ఇక్కడ మనం టూ పవర్ లాగర్ దెమ్ ఆఫ్ సెవెన్ టు ద బేస్ టూ తీసుకున్నప్పుడు ఆన్సర్ మనకి ఎంత వచ్చింది ఫైనల్గా ఈ సెవెన్ వస్తుందనమాట అంటే దీన్నే మనం సిక్స్త్ ఫార్ములాకి చెప్తాం అంటే ఏ పవర్ లాగర్ దెమ్ ఆఫ్ ఎన్ టు ద బేస్ ఏ అంటే ఈ రెండు కనుక వాల్యూస్ ఇక్కడ ఉండే వాల్యూస్ ఈక్వల్గా ఉన్నట్లయితే ఏ ఏ ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుందంటే ఇలాంటి వాల్యూ ఎన్కి చెప్తాం మనకి లాగర్ దెమ్స్లో మెయిన్గా త్రీ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే లాగార్థం ఇచ్చి దానికి వాల్యూ కనుక్కోండి అంటాడు నెక్స్ట్ది ఎక్స్పాండ్ చేయండి అంటాడు ఇంకోటిది ఒకే దెమ్ కింద రాయమని చెప్తాడు అనమాట అంటే త్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే వాల్యూ కనుక్కోవటం ఇచ్చిన నంబర్స్కి లాగార్థం ఇస్తే వాల్యూ కనుక్కోవటం నెక్స్ట్ది ఎక్స్పాండ్ చేయటం అనమాట నెక్స్ట్ ఏంటంటే తరుడిది ఒకే లాగార్థం కింద రాయటం ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి మనకి వీటిలో ఫస్ట్ మోడల్ చూద్దాం ఇక్కడ లాగార్థం ఆఫ్ ఫైవ్ టు ద బేస్ ట్వంటీ ఫైవ్ ఇచ్చాడు దీని వాల్యూ కనుక్కోండి అన్నప్పుడు మనకి ఎక్స్ కింద తీసుకొని చేయొచ్చు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకుంటే మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయొచ్చు దీనికి ఇది బేస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనేది బేస్ కాబట్టి దీనికి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాస్తే ట్వంటీ ఫైవ్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ కింద రాస్తాం ఈ ఎక్స్ అనేది ఎక్స్పోనెంట్ ట్వంటీ ఫైవ్ అనేది బేస్ ఫైవ్ అనేది ఆన్సర్ అనమాట ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అంటే మనకేమవుతుంది ఫైవ్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ టూ ఇంటూ ఎక్స్ కాబట్టి ఫైవ్ పవర్ టూ ఎక్స్ వస్తుంది దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఫైవ్ అంటే ఇక్కడ పవర్ ఏమీ లేకపోతే వన్ ఉన్నట్లు ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్ చేస్తే మనకి టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ వస్తుంది అంటే దట్ ఇంప్లైజ్ ఎక్స్ వాల్యూ అంతా మనకి టూ అవతలకి వెళ్తే వన్ బై టూ అంటే లాగర్ దెమ్ ఆఫ్ ఫైవ్ టూ ద బేస్ ట్వంటీ ఫైవ్ వాల్యూ ఎంత వస్తుంది మనకి ఎక్స్ ఎక్స్ అంటే వన్ బై టూ కింద చెప్తాం దీన్నే సింపుల్గా చేయొచ్చు ఎలాగంటే లాగర్ దెమ్ ఆఫ్ ఫైవ్ బేస్ ట్వంటీ ఫైవ్ ఇచ్చాడు కదా ఇక్కడ లాగర్ దెమ్ ఆఫ్ ఫైవ్ పవర్ వన్ తీసుకుంటాం ఇక ట్వంటీ ఫైవ్ అని కూడా ఫైవ్ స్క్వేర్ కింద రాయొచ్చు ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ఇక్కడ లాగర్ దెమ్ దగ్గర ఉన్న ఎక్స్పోనెంట్ ఏమవుతుందంటే నోమినేటర్ కింద రాస్తాం ఇది వన్ అనేది నోమినేటర్ కిందకి వచ్చేస్తుంది ముందుకు వచ్చేస్తుంది బేస్కి ఉన్న ఎక్స్పోనెంట్ డినామినేటర్లో రాస్తాం అనమాట ఫైవ్ స్క్వేర్ కాబట్టి టూ డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది ఇంక మిగిలిపోయే లాగర్ దెమ్ ఆఫ్ ఫైవ్ బేస్ ఫైవ్ ఇక్కడ లాగర్ ఆఫ్ ఫైవ్ బేస్ ఫైవ్ సేమ్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వన్ వస్తుంది అంటే వన్ బై టూ ఇంటూ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇది ఏ మోడల్లో చేసినప్పటికీ కూడా మనకి ఒకటే ఆన్సర్ వస్తుంది వన్ బై టూ వస్తుంది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం లాగర్ దెమ్ ఆఫ్ రూట్ ఎక్స్ బేస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అంటే మనకి ఎక్స్పోనెంట్ వన్ బై టూ ఉన్నట్టు అనమాట అంటే లాగర్ దెమ్ ఆఫ్ ఎక్స్పోర్ వన్ బై టూ ఎక్స్ ఈ వన్ బై టూ అనేది ఎక్స్పోనెంట్లో ఉంది కాబట్టి ముందుకు తీసుకొచ్చేస్తే వన్ బై టూ ఇంటూ లాగర్ దమ్ ఆఫ్ ఎక్స్ బేస్ ఎక్స్ ఇక్కడ లాగర్ లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ బేస్ ఎక్స్ కాబట్టి వన్ వస్తుంది వన్ బై టూ ఇంటూ వన్ అంటే దీనికి కూడా ఆన్సర్ వన్ బై టూ ఉంది అనమాట నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం లాగర్ దెమ్ ఆఫ్ జీరో పాయింట్ జీరో వన్ టూ ద బేస్ టెన్ ఇచ్చాడు ఇక్కడ పాయింట్ తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దీనికి డినామినేటర్ హండ్రెడ్ తీసుకుంటాం అన్నమాట అంటే లాగర్ దెమ్ ఆఫ్ వన్ బై ఇక్కడ పాయింట్ తీసేసి రాస్తే జీరో జీరో వన్ అంటే వన్ వస్తుంది డినామినేటర్లో హండ్రెడ్ తీసుకోవాలి ఎందుకంటే పాయింట్ తరపు టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బేస్ టెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ అంటే టెన్ స్క్వేర్ కింద రాస్తాం లాగర్ దెమ్ ఆఫ్ వన్ బై టెన్ స్క్వేర్ బేస్ టెన్ దట్ ఈజ్ ఈ కోల్డ్ వన్ బై టెన్ స్క్వేర్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి పైకి తీసుకెళ్తే ఎక్స్పోనెంట్కి నెగిటివ్ సైన్ వస్తుంది టెన్ పవర్ మైనస్ టూ బేస్ టెన్ ఇక్కడ మైనస్ టూ అనేది ఎక్స్పోనెంట్లో ఉంది కాబట్టి ముందుకు వచ్చేస్తుంది మైనస్ టూ ఇంటూ లాగర్ దెమ్ ఆఫ్ టెన్ బేస్ టెన్ అంటే వన్ వస్తుంది మైనస్ టూ ఇంటూ వన్ అంటే మైనస్ టూనే వస్తుంది అన్నమాట ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ తీసుకుందాం టూ పవర్ టూ ప్లస్ లాగర్ దెమ్ ఆఫ్ త్రీ బేస్ టూ ఉంది దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా అంటే టూ స్క్వేర్ ఇంటూ టూ పవర్ లాగర్ దెమ్ ఆఫ్ త్రీ బేస్టు ఇక్కడ టూ స్క్వేర్ అన్నప్పుడు ఎంత వచ్చింది మనకి టూ ఇంటూ టూ ఫోర్ ఇంటూ టూ పవర్ లాగర్ దెమ్ ఆఫ్ త్రీ బేస్ట్ ఈ రెండు చూడండి ఈక్వల్గా ఉన్నాయి మనం ఎంత అటు చెప్పుకున్న ఫార్ములా యూజ్ చేస్తే ఆన్సర్ త్రీ వస్తుంది అనమాట ఇంటూ త్రీ ఫోర్ త్రీ జర్ ట్వెల్వ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం వన్ బై సిక్స్టీన్ ఇచ్చాడు టూ ద బేస్ టూ ఇచ్చాడు కాబట్టి సిక్స్టీన్ టూ పవర్ కింద రాస్తే మనకి టూ పవర్ ఫోర్ వస్తుంది అంటే వన్ బై టూ పవర్ ఫోర్ అంటే వన్ బై టూ పవర్ ఫోర్ని పైకి తీసుకెళ్ళినప్పుడు ఏమొస్తుందంటే నే ఎక్స్పోనెంట్కి నెగిటివ్ వస్తాయి టూ పవర్ మైనస్ ఫోర్ వస్తుంది బేస్ టూ ఇక్కడ కూడా మైనస్ ఫోర్ అనేది ఎక్స్పోనెంట్లో ఉంది కాబట్టి ముందుకు వచ్చేస్తే మైనస్ ఫోర్ ఇంటూ లాగర్దెమ్ ఆఫ్ టూ బేస్ టూ వచ్చింది అంటే వన్ కాబట్టి మైనస్ ఫోర్ ఇంటూ వన్ అంటే మైనస్ ఫోర్ ఏ వస్తుంది దీనికి ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ మైనస్ ఫోర్ కింద చెప్తాం నెక్స్ట్ సెకండ్ మోడల్లో మనకి ఒకే లాగర్ దెమ్ కింద రాయమంటాడు ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ లాగర్ థెమ్ ఆఫ్ టూ ప్లస్ లాగర్ దెమ్ ఆఫ్ ఫైవ్ ఇచ్చాడు లాగర్ దెమ్స్ మధ్యలో ప్లస్ గుర్తుంది కాబట్టి మనకి ఒకే లాగర్ దెమ్ కింద రాసినప్పుడు లాగర్ దెమ్ ఆఫ్ టూ ఇంటూ ఫైవ్ లాగర్ దెమ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఇంటూ వై ఫార్ములా లాగర్ దెమ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వైజీక్వల్టీ ఏది లాగర్ దెమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగర్ దెమ్ ఆఫ్ ఫైవ్ ఇప్పుడు టూ ఫైవ్ ఆర్ టెన్ అంటే లాగర్ దెమ్ ఆఫ్ టెన్ ఇక్కడ జనరల్గా బేస్ కామన్ లాగర్థమ్స్ కాబట్టి బేస్ టెన్ అని తీసుకుంటాం లాగర్ దమ్ ఆఫ్ టెన్ బేస్ టెన్ కాబట్టి ఈజ్ యూక్వల్ డు వన్ అని చెప్పచ్చు వాల్యూ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం లాగర్ దమ్ ఆఫ్ సిక్స్టీన్ టు ద టు మైనస్ లాగర్ దెమ్ ఆఫ్ టు బేస్ టూ ఇక్కడ టూ లాగర్ థమ్స్కి మధ్యలో మైనస్ గుర్తిచ్చాడు కాబట్టి లాగర్ దమ్ ఆఫ్ ఎక్స్ బై వై ఫార్ములా యూజ్ చేస్తాం అంటే లాగర్ దెమ్ ఆఫ్ ఎక్స్ అంటే సిక్స్టీన్ బై వై అంటే టూ బేస్ రెండింటికి సేమ్ ఉండాలన్నమాట బేస్ టూ ఇక్కడ సిక్స్టీన్ టూతో డివైడ్ చేస్తే టూ వన్ జార్ టూ ఎయిట్ జార్ సిక్స్టీన్ అంటే లాగర్ దెమ్ ఆఫ్ ఎయిట్ బేస్ టూ ఎయిట్ని మనం బేస్ టూ వచ్చేటట్టుగా రాయొచ్చు అంటే లాగర్ దెమ్ ఆఫ్ టూ క్యూబ్ బేస్ టూ ఇక్కడ త్రీ ఎక్స్పోనెంట్లో ఉంది కాబట్టి ముందుకు వచ్చేస్తే త్రీ ముందుకు వచ్చేస్తుంది త్రీ ఇంటూ లాగర్ దెమ్ ఆఫ్ టూ బేస్ టూ అనమాట దీని వాల్యూ వన్ వస్తుంది త్రీ ఇంటూ వన్ అంటే త్రీ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ త్రీ ఇంటూ లాగర్ దెమ్ ఆఫ్ బేస్ సిక్స్టీ ఫోర్ ఇచ్చాడు ఇక్కడ త్రీ అనేది లాగర్ దెమ్కి ముందు ఉంది కాబట్టి ఎక్స్పోనెంట్లోకి తీసుకెళ్ళిపోతాం అంటే లాగర్ దెమ్మా ఫోర్ క్యూబ్ టు ద బేస్ సిక్స్టీ ఫోర్ ఫోర్ క్యూబ్ అన్నప్పుడు ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ త్రీ టైమ్స్ మల్టీప్లై చేస్తే ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ జార్ సిక్స్టీ ఫోర్ లాగర్ దెమ్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ బేస్ సిక్స్టీ ఫోర్ దట్ ఈజ్ యూ కోల్డ్ సేమ్ కాబట్టి వాల్యూ వన్ కింద చెప్తాం నెక్స్ట్ థర్డ్ మోడల్లో మనకి ఎక్స్పాండ్ చేయమంటాడు ఒకే లాగర్ ఇస్తాడు లోపల నంబర్స్ వీటిని ఎక్స్పాండ్ చేస్తే వచ్చే వాల్యూ కనుక్కోకుండా అంటాడు ఇక్కడ లాగర్ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం లాగర్ దెమ్ ఆఫ్ థౌజండ్ ఇచ్చాడు లాగర్ దెమ్ ఆఫ్ థౌజండ్ అన్నప్పుడు లాగర్ దె ఆఫ్ థౌజండ్ మనం టెన్ క్యూబ్ కింద రాయొచ్చు అనమాట థౌజండ్ అంటే టెన్ క్యూబ్ త్రీ ఎక్స్పోయినెంట్లో ఉంది కాబట్టి ముందుకు తీసుకొచ్చేస్తే త్రీ ఇంటూ లాగర్ దెమ్ ఆఫ్ టెన్ టెన్ మనం టూ ఇంటూ ఫైవ్ కింద రాయొచ్చు అంటే లాగర్థమ్ ఆఫ్ టూ ఇంటూ ఫైవ్ అంటే టెన్ ఇప్పుడు లాగర్ దెమ్ లోపల ఇంటూ వచ్చింది కాబట్టి ఫార్ములా యూజ్ చేస్తే త్రీ ఇంటూ లాగర్ దెమ్ ఆఫ్ టూ ప్లస్ లాగర్ దెమ్ ఆఫ్ ఫైవ్ ఈ త్రీని లోపలి తీసుకెళ్ళిపోవచ్చు అంటే త్రీ ఇంటూ లాగర్ దెమ్ ఆఫ్ టూ ప్లస్ మళ్ళీ త్రీ ఇంటూ లాగర్ ఆఫ్ ఫైవ్ అన్నమాట సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం లాగర్ దెమ్ ఆఫ్ వన్ ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇచ్చాడు బై ఉంది కాబట్టి లాగర్ దెమ్ లోపల ఫార్ములా యూజ్ చేస్తే లాగర్ దెమ్ ఆఫ్ వన్ ట్వంటీ ఎయిట్ మైనస్ లాగర్ దెమ్ ఆఫ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ దట్ ఈజ్ యూ కోల్డ్ వన్ ట్వంటీ ఎయిట్ అంటే టూ పవర్ సెవెన్ అవుతుంది లాగర్ దెమ్ ఆఫ్ టూ పవర్ సెవెన్ మైనస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ పవర్ ఫోర్ వస్తుంది లార్ దెమ్ ఆఫ్ ఫైవ్ పవర్ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెంట్లో ఉన్న సెవెన్ ముందుకొచ్చేస్తే వచ్చేస్తే సెవెన్ ఇంటూ లాగర్థమ్ ఆఫ్ టూ మైనస్ ఫోర్ ముందుకు వచ్చేస్తే ఫోర్ ఇంటూ లాగర్థమ్ ఆఫ్ ఫైవ్ ఇది ఎక్స్పాండెడ్ ఫార్మ్ అన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి థర్డ్ క్వశ్చన్లో లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేరు వైక్యూబ్ జెడ్ పవర్ ఫోర్ ఇచ్చాడు అంటే లాగార్థం లోపల త్రీ నెంబర్స్ మల్టిఫ్కేషన్లో ఉన్నాయి మల్టిఫ్కేషన్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్పాండ్ చేసినప్పుడు ప్లస్ గుర్తు వస్తుంది అంటే లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాగర్ దెమ్ ఆఫ్ వై క్యూబ్ ప్లస్ లాగర్ దెమ్ ఆఫ్ జెడ్ పవర్ ఫోర్ ఇప్పుడు ఎక్స్పాండెంట్లో ఉన్న వాల్యూస్ని ముందుకు తీసుకొచ్చేస్తే టూ ముందుకొస్తే వస్తే టూ ఇంటూ లాగర్ దెమ్ ఆఫ్ ఎక్స్ త్రీ ముందుకు త్రీ ఇంటూ లాగర్ దెమ్ ఆఫ్ వై ఫోర్ ముందుకు ఫోర్ లాగర్ ఆఫ్ ఇది ఎక్స్పాండెడ్ ఫామ్